శ్రీదేవి గురించి చెప్పాల్సి వస్తే శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు. ఈ పాత్ర, ఈ సినిమా కేవలం శ్రీదేవి కోసమే తయారయ్యా అనిపిస్తుంటుంది. అండ్ శ్రీదేవిని తప్ప మరొకరిని ఆ దేవతగా, ఆ దేవత పాత్రలు ఎవరిని ఊహించుకోలేము. తన అందచందాలతోటి, తన హొయ్యలతోటి, అలాగే తన చిలక పలుకులతోటి, అమాయకపు ఆ చూపులతోటి, ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి వావ్ అండ్ శ్రీదేవి అత్యద్భుతంగా చేసింది. అండ్ పాత్రలో లీనమైపోయింది. ఇప్పటికీ మనం శ్రీదేవిని తలుచుకుంటుంటే అతిలోక సుందరి అంటున్నామంటే ఆ పాత్ర యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత తీవ్రంగా ఉందో, ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి ఇంపాక్ట్ని ఇచ్చినటువంటి సినిమా. అండ్ నిజంగానే శ్రీదేవి అందులో జీవించింది. అండ్ తనతోటి చేయటం అనేది నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అది, నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సాంగ్స్లో చేసేటప్పుడు నేను చాలా ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మనం కనిపించే పరిస్థితి కాదు. తన అందాలతోటి, తన లుక్స్ తోటి, తన హొయ్యలతోటి తినేస్తుంది. అలాంటి శ్రీదేవితోటి చేయటానికి ఫస్ట్ టైం నేను పోటీ పడ్డాను. తనతో మ్యాచ్ చేయడానికి కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. బట్ ఆ రకంగా శ్రీదేవితో చేయటం అన్నది నాకు ఒక స్వీట్ మెమరీ. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.